ఉపాధ్యాయుడి పై బ్లేడ్ తో దాడి చేసిన యువకుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో తనను డీబార్ చేశారని నేపంతో కక్షతో ఉన్న గంగిశెట్టి గణేష్ అనే యువకుడు సాహితీ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ పోలు కొండారెడ్డి పై గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో బ్లేడ్ తో హత్యాయత్నానికి తెగబడ్డాడు. వెంటనే తేరుకున్న కొండారెడ్డి అతన్ని నెట్టివేసి స్నేహితుల సహాయంతో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు. గొంతు మరియు చేతిపైన రక్త గాయాలయ్యాయి. కొండారెడ్డి గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.